బ్యాక్ బోన్ క్లాసులుగా వీళ్ళందరినీ కూడా మార్చాలి అని తపన తాపత్రయంతో ఏలూరులో ఒక మాట ఇచ్చా. ఎన్నికలకు ముందు పాదయాత్ర అయిపోయిన వెంటనే ఏలూరులో బీసీ డిక్లరేషన్లో మాట ఇచ్చా. బీసీ డిక్లరేషన్ చేసేటప్పటికీ పూర్తిగా బీసీలకు, పేదవాడికి, వాళ్ళకున్న సమస్యల మీద పూర్తి అవగాహనతో ఆ బీసీ డిక్లరేషన్కు ఆ రోజు వచ్చా. అప్పటికే మన పార్టీలో ఉన్న ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అప్పట్లో విపరీతంగా నా పాదయాత్ర ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపున దాదాపుగా 14 నెలల పాటు వీళ్ళు కూడా ప్రతి జిల్లా తిరిగారు, ప్రతి సామాజిక వర్గాన్ని కలిశారు, ప్రతి కులంలోనూ వాళ్ళకున్న సమస్యలు ఏమిటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశారు, దగ్గరగా చూశారు. చూసిన తర్వాత నా పాదయాత్ర జరుగుతూ ఉండగా రిపీటెడ్గా, పీరియాడికల్గా అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్లు ఇచ్చేవారు, వాళ్ళ గురించి చర్చించేవాళ్ళు. నా పాదయాత్ర జరుగుతూ ఉండగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఇంటరాక్షన్ సదస్సులు చేశాం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక అవగాహనతో ఏలూరులో బీసీ డిక్లరేషన్ కార్యక్రమం చేశాం. బీసీ డిక్లరేషన్ అయినా కూడా, ఇంకొక డిక్లరేషన్ అయినా, ఇంకొక డిక్లరేషన్ అయినా కూడా ఒక మాట చెప్పేయడం, ఆ తర్వాత పని అయిపోయింది, ఓట్లు పడ్డాయి కదా అని చెప్పి ఆ తర్వాత ఆ మేనిఫెస్టోను, ఆ బీసీ డిక్లరేషన్లను అన్నీ కూడా చెత్తబుట్టలో పడేసే పరిపాలకులను కూడా చూశాం. అలా కాకూడదు అనే ఉద్దేశంతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలి, ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట మీద నిలబడాలి అనే తపన తాపత్రయంతో మన మేనిఫెస్టోను మనం డిక్లేర్ చేశాం. కేవలం 2 పేజీలు, కేవలం 2 పేజీలు, ఇలా ఒక పేజు, ఇలా ఒక పేజు. ఈ 2 పేజీల్లో చెప్పిన ప్రతి అంశము, బీసీల గురించి చెప్పాం, మాటిచ్చాం, చెప్పిన ప్రతి మాట ఇదొక ఖురాన్గా, ఇదొక బైబిల్గా, ఇదొక భగవద్గీతగా భావించాం.